హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఇప్పుడు మనము వ్యక్తి వికాస దశలు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, ఈ వ్యక్తి వికాస దశల గురించి అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు బాగా ప్రయోగాలు చేశారు. కానీ ఎంతమంది చేసినా కానీ విజయవంతమైంది ఎవరే అంటే, ఎవరిది ఆమోదయోగ్యంగా ఉందంటే, ఎలిజబెత్ హర్లాయక్ యొక్క ప్రయోగం, వ్యక్తి వికాస దశల మీద చేసిన ప్రయోగం అనేటువంటిది విజయవంతమైంది. ఆమె డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో వ్యక్తి వికాస దశలు మొత్తం 10 ఉంటాయని చెప్పారు. ఇంతటితో మనకు ప్రాబ్లం కాదు. కానీ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 10 దశలు ఒక రకంగా ఉన్నాయి, కొత్త టెక్స్ట్ బుక్లో 10 ఒక రకంగా ఉన్నాయనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారం అనేటువంటిది యవనారంభ దశ అనేటువంటిది ఉంటుంది. న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారము యవనారంభ దశ లేకుండా జైగోటు దశ అనేటువంటిది ఉంటుందనేది కూడా మనము గమనించాలి. మొత్తానికి మనము విట్టుపోకుండా ఉండాలంటే రెండింటిని కూడా అవగాహన చేసుకోవాలనే విషయాన్ని మనము గమనిద్దాం. మొట్టమొదట ఓల్డ్ అంశాలు తెలుసుకొని తర్వాత న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనిద్దాము. ఇక్కడ సంవత్సరాల్లో కూడా తేడా వచ్చాయనే విషయాన్ని కూడా గమనిద్దాము. దానికి సంబంధించిన కొన్ని బేసిక్స్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. నవజాత శిశువు అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారము మొట్టమొదటిది నవజాత శిశువు. ఇది పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు ఉంటుంది. అంటే నాభినాళం బొడ్డు నుంచి ఊడిపోయే వరకు ఉండే దశను ఏమంటారంటే నవజాత శిశువుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అది 2 వారాల వరకు. 2వ దశ ఏ దశ అంటే శైశవ దశ. ఇది 3వ వారం నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే దశను ఏమంటారంటే శైశవ దశ అంటారు. ఈ శైశవ దశను మనం ఏమంటానికి అవకాశం ఉంటుందంటే మృక్కై వృంగ అనేది మ్రాణై వంగున అనే సామెత ఈ శైశవ దశకు సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. ఈ దశలోనే పిల్లవాడికి పాలదంతాలు స్టార్ట్ అవుతున్నాయనే విషయాన్ని కూడా గమనించాలి. ఈ దశలోనే పుడిపుడి మాటలు మాట్లాడుతూ చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఈ దశ. ఆ దశ ఏ దశ అంటే శైశవ దశ. అంటే ఈ దశల గురించి క్లుప్తంగా మళ్ళీ టాపిక్లో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక్కో దశ గురించి. జస్ట్ ఇక్కడ మనం 10 దశల గురించి మాత్రం ప్రస్తావించుకుంటూ ఉన్నాం. ఓకేనా? అయితే దంతాల పరంగా కానీ తీసుకున్నట్లయితే 6 నుంచి 8 నెలల మధ్య ఒక దంతం అనేటువంటిది వస్తుంది. 6 నుంచి 9 నెలల మధ్య 2 దంతాలు వస్తాయి. మొట్టమొదటి కింద కొరికే దంతం వస్తుంది, తర్వాత పైన కొరికే దంతం వస్తుంది. ఇలాంటి పాలదంతాలు మొత్తం కూడా శైశవ దశలో రావడం ప్రారంభమవుతాయనే విషయాన్ని గమనించాలి. మొత్తం పాలదంతాల సంఖ్య ఎంత అంటే 20 అనే విషయాన్ని కూడా గమనించాలి. నెక్స్ట్ 3వ దశ ఏంటంటే పూర్వబాలి దశ. ఈ పూర్వబాలి దశ 3వ సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు ఉండే దశ ఏ దశ అంటారంటే పూర్వబాలి దశ అంటారు. ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారము ఈ పూర్వబాల దశని మనం ఏమంటాం అంటే పూర్వ ముఠా దశ అంటారు. అలాగే దీన్నే మనం ఏమనడానికి అవకాశం ఉంటుందంటే పూర్వ పాఠశాల దశని కూడా దీన్ని అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా గమనించాలి. నెక్స్ట్ దాని ప్రకారం 4వ దశ ఏంటంటే 6 సంవత్సరాల మనకు స్కూల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఉత్తరబాల దశ 6 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది. 6 నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే దశని ఏమంటారంటే ఉత్తరబాల దశ అనడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉత్తరబాల దశకి మనకు ఏమని పేరంటే పాఠశాల దశ అంటారు. అలాగే ముఠా దశ అని కూడా ఈ ఉత్తరబాల దశని అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. అలాగే ఈ పాత టెక్స్ట్ బుక్ ప్రకారం ఎలిజబెత్ అల్లాక్ ప్రకారం 5వ దశ ఏ దశ అంటే యవనారంభ దశ. యవనారంభ దశ అనేటువంటిది 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పి చెప్పవచ్చు. ఒక్కోసారి మనం దాన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఉత్తరబాలి దశలో చివరి 2 సంవత్సరాలు, పూర్వకౌమార దశలో చివరి 2 సంవత్సరాలు కలిపితే అప్పుడు వచ్చేది యవనారంభ దశ అంటారు. అందుకే దీన్ని పరివ్యాప్త దశ అని కూడా అనడానికి అవకాశం ఉంటుందని విషయాన్ని గమనించాలి. అయితే యవనారంభ దశకు సంబంధించి మనం కానీ చెప్పుకున్నట్లయితే యవనారంభ దశను ఆంగ్లంలో ప్యూబర్టీ అంటారు. ఈ ప్యూబర్టీ అనే ఆంగ్ల పదము ప్యూబర్టీస్ అనే ఒక లాటిన్ పదం నుంచి పుడుతుంది. దాని అర్థము పూర్వ పరిపక్వ చంద్రము, అలాగే మగాడు కావడము, నూతన పరిణితి అనే అర్థం వస్తుందనే విషయాన్ని కూడా గమనించాలి. దీనికి ఒక సామెత కూడా ఉంది, నూనూగు మీసాల నూతన యవనంలో అనే సామెత. యవనారంభ దశకు సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే యవనారంభ దశకు సంబంధించి ఇంకో సామెత ఏమిటంటే పువ్వు వికసిస్తుంది, కోయిల కూత వేస్తుంది అనే సామెత. ఈ యవనారంభ దశకు సంబంధించిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని దశలతో పోలిస్తే ఎక్కువ దుఃఖాన్ని అనుభవించే దశ ఏ దశ అంటే యవనారంభ దశ అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. నెక్స్ట్ పూర్వకౌమార దశ. పూర్వకౌమార దశ 13 లేదా 14 నుంచి 17 లేదా 18 సంవత్సరాల వరకు ఉండే దశ ఏమంటారంటే పూర్వకౌమార దశ అనడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తర కౌమారం తీసుకున్నట్లయితే 17 లేదా 18 నుంచి 21 సంవత్సరాల వరకు ఉండే దశ ఏమంటారంటే ఉత్తర కౌమారం అంటారు. ఈ రెండు కూడా కౌమార దశ సంబంధించిగా చెప్పుకోవచ్చు. మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ ఏ దశ అంటే ఈ కౌమార దశ అనే విషయాన్ని కూడా గమనించాలి. కౌమార దశను ఆంగ్లంలో అడోలసెన్స్ అంటారు. అడోలసెన్స్ అనే ఆంగ్ల పదము అడోల్సియన్ అనే ఒక లాటిన్ పదం నుంచి పడుతుంది. దీని అర్థము టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ అనే అర్థము. ఈ కౌమార దశ అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నాయికారాధన ఎక్కువగా ఉంటుంది, ప్రేమ అనే భావన పడుతుంది. అలాగే ఏం చేస్తారంటే ఇక్కడ పాత్ర గుర్తింపు కోసం ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అందుకే స్టాన్లీ హాల్ ఏం చేస్తారంటే దీని గురించి ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడుకున్న దశ కౌమార దశ అని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే స్టాన్లీ హాల్. ఆ విధంగా 6-7 దశలు మొత్తం కూడా పూర్వ మరియు ఉత్తర కౌమార దశ గురించి ప్రస్తావిస్తుంది. 21 సంవత్సరాలకి ఉత్తర కౌమారం అయిపోతుందని చెప్పి దాని ప్రకారం మనం చెప్పుకోవచ్చు ఆ టెక్స్ట్ బుక్ ప్రకారం.
నెక్స్ట్ ఎనిమిదవ దశకం తీసుకుంటే వయోధిని దశ 21 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో కళలన్నీ కూడా మానేసి వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ముందుకు పోవాలో ఇక్కడ ఆలోచించడం జరుగుతుంది. అలాంటి దశ ఏ దశ అంటే వయోధిని దశ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మధ్య వయస్సు అంటే ఇంకా సంసార జీవితంలో ఏ విధంగా సాగాలి మొత్తం కూడా ఈ దశలో మొత్తం కూడా ముందుకు పోవడం జరుగుతుంది. అది 41 నుంచి 20 సంవత్సరాల వరకు ఉండే దశను మధ్య వయస్సు అని చెప్పి అనడానికి అవకాశం ఉంటుంది. ఇంకో వృద్ధాప్యం అంటే 60 సంవత్సరాలు పైబడితే అది వృద్ధాప్యం కింద చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంక వృద్ధాప్యంలో మళ్ళీ చిన్నపిల్లవాడు అయిపోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ విధంగా మనము ఓల్డ్ టెక్స్ట్ బుక్లు ఉన్న 10 అంశాలు కూడా ప్రస్తావించుకున్నాం. అయితే సమస్య ఏమిటంటే కొత్త టెక్స్ట్ బుక్లో మళ్ళీ దీన్ని మార్పు చేసి ఇచ్చారు. అదే మనం గమనించాల్సిన విషయం. ఇది టెక్స్ట్ బుక్ ప్రకారము మొట్టమొదటి దశ ఏంటంటే జైగోటు దశ నుంచి పుట్టుకు వరకు ఉండే దశను జననపూర్వ దశ అని చెప్పి కొత్తగా యాడ్ చేశారు. అంతకుముందు నవజాత శిశువు మొట్టమొదటి దశగా ఉంటే కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారము జైగోడ్ దశ నుంచి పుట్టుకు వరకు ఉండే దశ జననపూర్వ దశ అని చెప్పించారు. ఇక్కడ యవ్వనారంభ దశ లేదు అనే విషయాన్ని మీరు గమనించాలి. జైగోడ్ అంటే అర్థం ఏమిటంటే జైగోడ్ అంటే తల్లి అంటే అండము అలాగే పురుషగణాలు ఆ రెండు కూడా సంయుక్త బీజం ఏర్పడుతుంది అన్నమాట. అంటే శుక్రకణాలు అండం ఫలదీకరణంలో ఆ సంయుక్త బీజం ఏర్పడుతుంది దాన్ని జైగోడ్ దశ అంటారు. ఆ జైగోడ్ నుంచి 9 నెలలకు జన్మనిచ్చేంత వరకు ఉండే దశ ఏమంటారంటే జననపూర్వ దశ అంటారు. దాని ప్రకారం ఫస్ట్ దశ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే పిల్లవాడు పుట్టిన తర్వాత మొదటి 2 వారాల వరకు ఉండే దశను నవజాత శిశువు అంటారు. ఇక్కడ కూడా నవజాత శిశువు ఉంది కానీ ఇక రెండవ దశగా తీసుకున్నారనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఇక్కడ 3వ దశగా తీసుకుంటే 2 వారం నుంచి 2 సంవత్సరాల అంతం వరకు ఉండే దశను శైశవ దశ అని చెప్పి కొత్త దాంట్లో చెప్పడం జరుగుతుంది. ఇక 2 సంవత్సరాల వరకు అని చెప్తారు. ఇక 2వ సంవత్సరం అంతం వరకు అని మొత్తానికి మాత్రం 2 కొంచెం ఈ అంటే 2 అవినాభావ సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే 3వది తీసుకుంటే 3వ సంవత్సరం నుంచి 5 సంవత్సరాల అంతం వరకు ఉండే దశను పూర్వ కౌమార దశ అని చెప్పి పూర్వ బాల్య దశ అని చెప్పి ఇక 4వ దశను గురించి కూడా వివరించడం జరిగింది అన్నమాట. పూర్వ బాల్య దశ ఓకేనా 5 సంవత్సరాలు సేమ్. నెక్స్ట్ 5వది 6 సంవత్సరాల నుంచి పాఠశాల దశ ప్రారంభమైనప్పటి నుంచి 10 లేదా 12 సంవత్సరాల అంతం వరకు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ తీసుకున్నట్టే 10 సంవత్సరాల వరకే అని చెప్పారు. ఇక్కడ 10 లేదా 12 సంవత్సరాల అంతం వరకు ఉత్తర బాల్య దశ ఉంటుందని చెప్పారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే యవ్వనారంభం అనేటువంటిది ఈ దశలోనే రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్ 6వ దశగా తీసుకున్నట్టే 10 నుంచి 12 సంవత్సరాలు అంటే 10 లేదా 12 నుంచి 13 లేదా 14 వరకు ఉండే దశ ఏమంటారంటే పూర్వ కౌమారం అని చెప్పారు. ఇక్కడికి కొంత తేడా ఉందనే విషయాన్ని కూడా ఇక్కడ మీరు గమనించాలి. అలాగే ఉత్తర కౌమార దశ ఇక్కడ 15 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. 15 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. రెండింటి పట్టికల్లో కొంచెం తేడా ఉన్నాయి. అదే మనం అవగాహన చేసుకోవాలనే విషయాన్ని మనము గమనించాలి. అది ఉత్తర కౌమారం. నెక్స్ట్ ఇక్కడ వయోధిని దశ 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. 18 నుంచి 40 సంవత్సరాల వరకు వయోధిని దశ ఉంటుందనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ వయోధిని దశ తీసుకుంటే 21 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా కామన్గా తీసుకుంటే మధ్య వయస్సు 40 నుంచి 60 సంవత్సరాల వరకు మధ్య వయస్సు ఉంటుంది. 60 ఆ పైన వృద్ధాప్యం ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. మొత్తానికి ఈ 2 పట్టికల్లో ఎంతో కొంత తేడా ఉంది కాబట్టి దాన్ని అవగాహన చేసుకొని దానికి అనుగుణంగా 2 పట్టికలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. బిట్టు వస్తే మనం పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ చెప్పుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ వీటిని ఒక్కో దశ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ.